దేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఇక్కడ బోధించే పాఠ్యాంశాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి భారతదేశంతో పాటు అమెరికా ఆస్ట్రేలియా నేపాల్ యూకే లండన్ వంటి దేశాల్లోనూ భారతదేశస్తులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఈ విద్యాలయ శాఖలున్నాయి అన్ని శాఖల్లోనూ ఒకే రకమైన పాఠ్యాంశాలు బోధిస్తారు హిందీ ఆంగ్లంతో పాటు సంస్కృతం కొరియన్ భాషలు ఆ పాఠశాలలు అందుబాటులో ఉంటాయి అలాంటి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ఎప్పుడు జరుగుతాయి సీట్ల ఎంపిక ఎలా ఉంటుందనేది చాలామందికి తెలియదు అందుకే తెలుగులో వివరించేందుకే ఈ ప్రయత్నం ఎంపిక ఎప్పుడు చేస్తారనే తెలుసుకోవాలి ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేస్తారు మార్చి మొదటి వారం నుండి మూడో వారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇస్తారు మార్చి చివరి వారంలో ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు ఎవరైనా సీటుకు ఎంపికై కూడా చేరకుండా ఉంటే వారి స్థానంలో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారిలోనే ఎంపిక చేస్తారు మిగిలిన సీట్లకు మళ్ళీ దరఖాస్తు చేసుకునే పద్ధతి ఉండదు దరఖాస్తులు ఆన్లైన్లోనే చేసుకోవాలి ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను ప్రింట్ తీసి సంబంధిత పాఠశాలలో ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే విద్యార్థి జనన ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు జెరాక్స్ రిజర్వేషన్ ఉన్నవారైతే కుల ధృవీకరణ పత్రం వైకల్యం ఉంటే దివ్యాంగ ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది బీపీఎల్ వారైతే ఆదాయ ధృవీకరణ రేషన్ కార్డు జెరాక్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది ఒకటో తరగతిలో చేరే విద్యార్థికి మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉంటేనే ప్రవేశానికి అర్హులవుతారు అడ్మిషన్ల ప్రక్రియ కేటగిరీ వారీగా ఉంటుంది కేంద్రీయ విద్యాలయాలు సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది కొన్ని చోట్ల కేంద్ర రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు అలాంటి పాఠశాలల్లో ఆర్మీ పిల్లలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో ప్రాధాన్యత పాఠశాల ఉన్న సంబంధిత గ్రామానికి చెందిన వారికి మూడో ప్రాధాన్యత ఆ తరువాత ఇతరులకు ప్రవేశం ఉంటుంది అన్ని ప్రాధాన్యతలలోనూ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయి ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది వీరితో పాటు సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఒకే ఒక బాలిక ఉన్న వారికి ఒక సీటు రిజర్వ్ చేయబడి ఉంటుంది తరగతిలో ఉన్న మొత్తం సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లు ఆర్టీఐ చట్టం ద్వారా అమలవుతుంది ఈ చట్టం ప్రకారం ప్రవేశం పొందే విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు సీట్ల ఎంపికకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు దరఖాస్తు చేసుకున్న వారందరి సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిలో సీట్ల ఎంపిక చేస్తారు పాఠశాలకు మంజూరైన సాధారణ సీట్లతో పాటు పాఠశాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యునికి పన్నెండు సీట్లు కేటాయించారు అలాగే పాఠశాల చైర్మన్గా ఉండే కలెక్టర్కు ఒక సీటు ఉంటుంది సీట్ల ఎంపిక ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం పాఠశాలలో ఒక సెక్షన్ చొప్పున నిర్వహిస్తున్నారనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక సెక్షన్కు నలభై సీట్లు ఉంటాయి ఈ నలభై సీట్లలో ఇరవై ఐదు శాతం సీట్లు అంటే నలభై సీట్లు పేదవారికి ఆర్టీఐ చట్టం ద్వారా కేటాయిస్తారు ఇందులోనూ రిజర్వేషన్ వర్తిస్తుంది మొత్తం నలభై సీట్లలో పదిహేను శాతం సీట్లు అంటే ఆరు సీట్లు ఎస్సీలకు ఏడు పాయింట్ ఐదు శాతం సీట్లు అంటే మూడు సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు ఈ ప్రకారం ఇద్దరు ఎస్సీలు ఒకరు ఎస్టీలకు ఆర్టీఐ చట్టం ద్వారా ఉచిత సీట్లు వస్తాయి మిగిలిన ఏడు సీట్లను ఇతరులతో ఆర్థికంగా వెనుకబడిన వారికి కేటాయిస్తారు ఎంపిక మొత్తం లాటరీ పద్ధతిలోనే చేస్తారు ఇలా ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రతి తరగతిలో నలభై సీట్లలో పది మందికి చొప్పున పాఠశాల మొత్తంలో నాలుగు వందల మందిలో వంద మందికి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఆర్టీఐ చట్టం ద్వారా ఉచిత చదువులు అందుతాయి వీరితో పాటు ప్రతి తరగతికి ఒక్కొక్కరి చొప్పున పది మందికి ఒకే బాలిక ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలకు ఉచిత చదువులు పొందే అవకాశం ఉంది ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు వందల సీట్లతో పాటు అదనంగా పాఠశాలకు పన్నెండు పార్లమెంటు సభ్యుల సీట్లు ఒకటి పాఠశాల చైర్మన్ సీటు ఉంటుంది ఇలా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంది ఈ అంశం మీకు నచ్చినట్లయితే మరొకరికి ఫార్వర్డ్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల సెల్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ ఎయిట్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్